తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెద్ద కోటీశ్వరుడని, నేను మా ఖలీల్ అహ్మద్ చాలా పేదోళ్లమంటూ మా సాయన్న మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని డిప్యూటీ మేయర్ టీడీపీ నేత రూప్కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి పేదోడు కాబట్టే విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, ఢిల్లీకి వెళ్లాలంటే ప్రత్యేక ఫ్లైట్లలో వెళుతున్నాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన నెల్లూరు నగరం జేమ్స్ గార్డెన్లోని డిప్యూటీ మేయర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి చెప్పేవన్నీ ఇచ్చే హామీలు బూటకమేనని రూప్కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శంషాబాద్ పక్కన 10 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉన్నది వాస్తవం కాదా సాయన్న అని సూటిగా ప్రశ్నించారు. కావాలంటే ఆధారాలతో సహా బయట పెడతానంటూ స్పష్టం చేశారు. విపిఆర్ మాట చెప్పారంటే ఖచ్చితంగా చేసి తీరుతారని, సాయిరెడ్డిలాగా బూటకపు హామీలు మాటలు ఉండవంటూ ఈ సందర్భంగా రూప్కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు పార్లమెంటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి మా సాయన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఆర్థిక బలవంతుడు, పెద్ద కోటీశ్వరుడు, నేను పేదోడిని, ఖలీల్ అహ్మద్ పేదోడు, ప్రతి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న సాయంత్రం మా రంగనాయలపేట వార్డుకు పోయినప్పుడు కూడా మాట్లాడాడు. నిన్న ఉదయాన కోవూరు బహిరంగ సభలో ఆత్మీయ సమావేశంలో కూడా మాట్లాడాడు. ఈ సందర్భంగా మీ ద్వారా అటు నెల్లూరు పార్లమెంటు ప్రజలకు కావచ్చు, అందరికీ కొన్ని విషయాలు తెలియజేసుకున్నా. పాప మా పేద సాయన్న ఎప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రావాలన్నా, ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు రావాలన్నా, ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడో ఆధారాలతో పాటు ఇవ్వమంటే ఇస్తా, విత్ ఎవిడెన్స్. ఎన్నిసార్లు ఈ పేద ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి పోవాలన్నా స్పెషల్ ఫ్లైటు, విజయవాడ రావాలన్నా స్పెషల్ ఫ్లైటు, ఈ అక్కడికి రావాలన్నా స్పెషల్ ఫ్లైట్. ఈ పేదవాడికే పాపం శంషాబాద్ పక్కన 10 ఎకరాల ఫామ్ హౌస్, ఈ పేద ఆయనకి పాపం ఏమీ వ్యాపారాలు లేవు ఆయనకి పాపం. నా కేవలం 8 ఎకరాల పొలం మాత్రమే ఉందని చెప్పే మా పేద సాయన్నకి హైదరాబాద్ శంషాబాద్లో 10 ఎకరాల ఫామ్ హౌస్, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. నేనేం చేస్తాను, ఏం చేశాను, రాబో రోజుల్లో నెల్లూరు పార్లమెంటుకి నేను ఈ పనులు చేస్తానని చెప్పుకోవాల్సింది పోయి వ్యక్తిగతంగా ఆయన కోటీశ్వరుడు, ఆయన అక్కడ సంపాదించాడు, ఆయన ఇక్కడ దోచుకున్నాడు, ఆ డబ్బులు పెడుతున్నాడు, లోతుగా మాట్లాడితే బాగోదేమని చెప్పి చాలా విషయాలు కామ్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతాం. నెల క్రితం వరకు అక్కడే ఉండి ఆ పార్టీలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తిగా, చాలా విషయాలు తెలిసినటువంటి వ్యక్తిగా లోతుగా మాట్లాడితే మరీ బాగోదేమో, సంస్కారం అడ్డొస్తూ ఉంది కాబట్టి చాలా విషయాలు ఈ సందర్భంగా మాట్లాడట్లా. మా సాయన్నకు సంబంధించి, సాయన్న మీరు నెల్లూరు పార్లమెంట్కి ఏం చేయబోతున్నారు, మీరు నెల్లూరు పార్లమెంట్కి ఏం చేస్తారు, అవి చెప్పుకోండి తప్ప బూటకపు హామీలు, కావలికి పోయి నేను ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేస్తా 6 నెలల్లో. 5 ఏళ్ళు మనమే అధికారంలో ఉన్నాం, 5 ఏళ్ళు మన ప్రభుత్వమే అధికారంలో ఉన్నది, ఎటపోయింది ఎయిర్పోర్టు, గాలిపోయిందా? ఇటువంటి బూటకపు హామీలు ఇవ్వడం మానేసి ఏదైతే ఆచరణ సాధ్యమవుతుందో ఇవి చేయగలుగుతామని చెప్పే ఉన్నాయో అవి చేసేదానికి, ఆ హామీలు ఇచ్చేదానికి ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా మా సాయన్నకి చెప్తున్నా. 13వ వాడు ఎలవార్తీనికి పోయాడు, 6 నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా, 6 నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా అని చెప్పాడు. 5 ఏళ్ళు అధికారంలో ఉండేది మనమే సాయన్న, 5 ఏళ్ళు అధికారంలో ఉండేది మనమే, 5 ఏళ్ళు నువ్వు నెంబర్ 2లో ఉండావు, ఈ 5 ఏళ్ళు నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉండవు, నీ సొంత జిల్లా ఏమైపోయావో అని అడుగుతున్నా. 6 నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా అంట, ఎక్కడికి పోతే అక్కడ, ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి మాయ మాటలు చెప్పడం మాని
ఆచరణ సాధ్యమైన హామీలు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా మా సాయనకి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా చెప్తూ ఉన్నాం. మా పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. నెల్లూరు జిల్లా ప్రజానీకానికి గత అనేక సంవత్సరాలుగా తెలుసు, ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ అనే అతను ఒక మాట చెప్పాడు అంటే ఆ పని చేసి తీరుతాడు. నెల్లూరు జిల్లాలో విపిఆర్ గారికి ఉన్నటువంటి పేరే అది. విపిఆర్ అనేది ఒక బ్రాండ్, విపిఆర్ అన్నంటే ఒక బ్రాండ్. ఏదో ఊహించి ఏదో ఆశించో కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చి పనిచేస్తున్నాడు. అంతేగాని అబద్ధపు హామీలు ఎక్కడ పోతే అక్కడ మా పేద సాయన్న ప్రతిదీ ఆధారాలతో పాటు ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తాం మీ అందరికీ. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం, వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.